నరకాసుర సంహారం సత్యభామ చెయ్యలే. ఇది కూడా ఒక పెద్ద అభూత కల్పన. నరకాసుర సంహారం ఎలా జరిగింది అనేటువంటిది భాగవతంలో మనకు స్పష్టంగా ఉంది. నరకాసుర సంహార సమయంలో సత్యభామాదేవి కృష్ణుడితో పాటు ఉన్నది, తప్ప ఈవిడ యుద్ధం చేసింది అని దీనికి మనకు సినిమాల్లో ఉన్నటువంటి కథలు ఇవన్నీ కూడా జోడించి, దీనికి హరిదాసుల యొక్క కథలు, జానపద కథలు అన్నీ కూడా జోడించి క్రెడిట్ మొత్తం కూడా సత్యభామ కట్టేశాం. సరే, సత్యభామ చంపినా ఎవరు చంపినా దాని గురించి పెద్దగా చర్చక్కర్లేదు కానీ అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే తల్లి అయినా సరే ధర్మద్రోహిని ఎప్పుడు కూడా క్షమించకూడదు. ధర్మానికి హాని కలిగించేటువంటి వాడు ఎవరైనా సరే, మనకు భారతమైనా రామాయణమైనా భాగవతమైనా ఒకటే చెప్తోంది, ఇక్కడ తల్లి కొడుకుల సంబంధమా అంటే తల్లి కొడుకుల సంబంధం కాదు, ధర్మానికి ద్రోహం చేసినటువంటి వాడు కొడుకైనా సరే తల్లి క్షమించదు. కాబట్టి నరకాసురుడు ఏం చేశాడు, చాలా చెడ్డ పని చేశాడు. 16,000 మంది రాజకన్యలను బంధించాడు. బంధించి వారిని చాలా ఇబ్బంది పెట్టాడు. అందులో నరకాసురుడి యొక్క పుట్టుక కూడా చాలా విచిత్రంగానే ఉంది. భూదేవి యొక్క కుమారుడిగా ఒక చెప్తారు ఇక్కడ. అందుకే తత్వంలో చూసినట్లయితే ఒకే అమ్మ శ్రీమాత్రే నమః, అందరి యొక్క గర్భములను అధిష్ఠించి ఉన్నటువంటి తల్లి, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి ఆవిడే. భూదేవి యొక్క కుమారుడైనటువంటి నరకాసురుడు వీడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని అనేకమైనటువంటి అకృత్యాలకు పాల్పడ్డాడు. చాలామంది రాజకన్యలను బంధించి చాలామందిని హింస పెట్టాడు. వాడి హింసతుకు తాళలేక చాలామంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి నరకాసురుడిని, ధర్మానికి ద్రోహం చేసినటువంటి వాడిని భగవంతుడు ఏం చేస్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మాన్ని కాపాడడానికే భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆ యుద్ధానికి సత్యభామాదేవి కూడా, ఎందుకంటే సత్యభామ క్యారెక్టర్ కూడా ఎటువంటి క్యారెక్టరు అంటే, ఇప్పుడు సత్యభామ రుక్మిణి, రుక్మిణి ఏమో సాత్వికంగా కనిపిస్తుంది, కాస్త ప్రశాంతంగా మృదువుగా ప్రశాంతమైన చిత్తంతో. రుక్మిణి అనగానే ఒక భావన, సత్యభామ అనగానే ఒక కొంటెతనము, జానతనము, కాస్త బాగా అంటే మాట్లాడే విధంగా. ఇప్పుడు టీవీ సీరియళ్ళలో కనిపించేటువంటి వాళ్ళు ఉంటారే చాలా, అంటే ఓ విలన్, ఇప్పుడు స్త్రీలను కూడా విలన్లుగా చిత్రీకరిస్తున్నారు. అసలు స్త్రీని విలన్గా చూపించడమే పెద్ద తప్పు. ఇవాళ ఇప్పుడు అదే మనకు పెద్ద మైండ్ పాయింట్ అయిపోయింది. అంటే ఇటువంటిది ఏం కాదు సత్యభామ. మరీ సత్యభామను బట్టేసేసుకొని మొత్తం మంది కథలు కథలుగా రాసేసారు, కానీ సత్యభామ యొక్క పాత్ర చాలా ఔన్నత్యమైనటువంటి పాత్ర. పురాణాల్లో చెప్పబడినటువంటి ప్రతి పాత్రకు ఎంతో గొప్పతనం ఉంది. కాబట్టి ఇక్కడ సత్యభామ అంటే కేవలం కరకుదనం కలిగినటువంటిది, బాగా ఈర్ష్య కలిగినటువంటిది, ఇటువంటి రకాలుగా చూపించారు. కానీ స్త్రీ మూర్తి యొక్క పవిత్రత, తన యొక్క స్త్రీకి ఎంత శక్తి ఉన్నది, ఆ శక్తితో తాను ఏ పని చేసింది అనేటువంటిది, స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని చూపించటం కోసము ఈ సత్యభామ యొక్క పాత్రకు సంబంధించినటువంటి అనేక కథలు చాలా వరకు మనకు పుట్టుకొచ్చాయి. కాబట్టి సత్యభామ సత్రాజిత్తు యొక్క కుమార్తె, కృష్ణ భగవానుడికి మణితో పాటు సత్రాజిత్తు ఆ సత్యభామను కూడా సమర్పించుకున్నాడు. అష్టభార్యల్లో ఒక భార్య సత్యభామాదేవి. అయితే సినిమాల్లో మనం చూసినటువంటి విధంగా ఈవిడ ఎప్పుడూ కూడా బాగా కోపంతో ఉన్నట్టుగా, కృష్ణుణ్ణి బాగా ఇబ్బంది పెట్టినట్టుగా, కాస్త డామినేషన్ నేచర్గా ఇట్లా కనిపిస్తుంది. కానీ అదేమీ లేదు. ఆ రుక్మిణి అంతే, సత్యభామ అంతే. సత్యభామలో కాస్త పరాక్రమ లక్షణం ఎక్కువ, రజోగుణ సంబంధమైనటువంటి విషయం ఎక్కువ కాబట్టి సత్యభామను అలా కనిపించింది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సత్యభామ చంపలేదు. సత్యభామ చంపడం అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు. ఆ నరకాసురుడి యొక్క వధ అనేటువంటిది మామూలుగా భగవానుడే చేశాడు.